లగచర్ల గ్రామ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బోయమోని సురేష్ ప్రస్తుతం మనం అతని ఇంటి దగ్గరే ఉన్నాం పూర్తిగా ఇదైతే దాడి జరిగినటువంటి ఘటనలో పూర్తిగా సురేష్ పాత్రనే చాలా కీలకంగా పోలీసులు గుర్తించడం జరిగింది సురేష్ కోసం ఇప్పటికే పోలీసు బృందాలన్నీ కూడా నాలుగు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నటువంటి పరిస్థితి సురేష్ ఇక్కడ ఏదైతే గొడవ జరిగినటువంటి మరుక్షణం నుంచి కూడా ఇక్కడ లేకుండా పరారులో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు పూర్తిగా సురేష్ గాల్ డాటా ఆధారంగానే ఎవరైతే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం పూర్తిగా ఇక్కడ సురేష్ ఇంటి దగ్గరే ఉన్నాము భాగము భోగము అని సురేష్ ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ ఇంటి దగ్గర కూడా వారి కుటుంబ సభ్యులు అంతా కూడా ఇంటికి తాళమేసినటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది వారంతా కూడా వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది సురేష్తో పాటు సురేష్ సోదరుడైనటువంటి మహేష్ని కూడా పోలీసులు రిమాండ్కు తరలించారు సో మొత్తానికి ఏదైతే ఈ ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్ ఇదే గ్రామానికి లగచెర్ల గ్రామానికి చెందినటువంటి సురేష్ ప్రధాన సూత్రధారి గొడవంతటికి కారణం కూడా అతడే అయితే గ్రామ పక్క లగచెర్ల గ్రామ పక్కన ఏర్పాటు చేసినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ దగ్గరకు గ్రామస్తులందరినీ కూడా ఇన్వైట్ చేసిన నేపథ్యంలో అక్కడ కాదు లగచర్ల గ్రామంలోనే గ్రామస్తులంతా ఉన్నారు ఇక్కడికే రావాలి ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ కూర్చొని స్థానిక రైతులతో కావచ్చు స్థానికులతో మాట్లాడించే మాట్లాడడానికి అవకాశం ఉంటుందంటూ కూడా అధికారులకు సురేష్ కన్విస్ చేసిన నేపథ్యంలోనే సురేష్ మాటలు విన్న తర్వాతనే అధికారులు ఇక్కడికి వచ్చినట్టుగా కూడా తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే పూర్తిగా ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో ఈ కేసులో సురేష్ ప్రధాన సూత్రధారుడిగా పోలీసులు గుర్తించడం జరిగింది అందులో భాగంగా మొదట ఏ వన్గా సురేష్ పేరుని చేర్చినప్పటికీ ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో ఏ వన్గా పట్నం నరేందర్ రెడ్డి ఏదైతే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి పేరును కూడా చేర్చడం జరిగింది రిమాండ్ రిపోర్ట్లో కూడా సంచలన విషయాలన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది ఇదంతా కూడా అధికారులపై దాడులు చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇదంతా ప్రీ ప్రీప్లాన్డ్గా ముందస్తుగానే అధికారులను గ్రామంలోకి తీసుకురావాలి గ్రామంలోకి వచ్చిన తర్వాత అందరూ ఒక్కసారిగా కర్రలతో రాడ్లతో రాళ్లతో అదేవిధంగా ఏదైతే కారం పొడితో దాడి చేయాలంటూ కూడా ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అందులో భాగంగానే అధికారులందరినీ కూడా గ్రామంలోకి సురేష్ అనేటటువంటి వ్యక్తి ద్వారా తీసుకొచ్చారనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట ఈ నేపథ్యంలోనే సురేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు సురేష్ కనుక దొరికినట్టయితే మరికొన్ని విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కానీ గ్రామంలో మాత్రం సురేష్ సోదరుడు మహేష్ను కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత సురేష్ కుటుంబ సభ్యులంతా కూడా కొంత భయానక పరిస్థితుల్లో ఉన్నారు వారంతా కూడా ప్రస్తుతానికైతే ఇంటి దగ్గర ఎవ్వరూ లేనటువంటి పరిస్థితి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు అంటూ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే ఈ ఘటన అంతటికీ కారణం సురేష్ కాబట్టి సురేష్కు దొరక అయితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయనేది పోలీసులు చెప్తున్నటువంటి విషయం అందుగురించే సురేష్ కోసం దాదాపుగా నాలుగు బృందాలుగా విడిపోయి వెతుకుతున్నట్టుగా కూడా తెలుస్తుంది సురేష్ ప్రస్తుతం పక్క రాష్ట్రంలో తలదాచుకున్నట్టుగా కూడా కొంతమంది చర్చించుకున్నట్టుగా సమాచారం అందిస్తుంది సో మొత్తానికి అయితే లగచెర్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఘటన ఈ స్థాయిలో పూర్తిగా ఏదైతే ఘర్షణ వాతావరణం తలెత్తడానికి ప్రధాన కారణం సురేష్ అంటూ కూడా పోలీసులు అనేక మార్లు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే సురేష్ కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నరసింగ్ రెడ్డితో మణికంట ఆర్టీవీ లగచర్ నుంచి